ప్రకాశం జిల్లా చీరాల మండల పరిషత్ అభివృద్ది అధికారిగా విజయవాడ కమిషనరేట్లో పర్యవేక్షకులుగా ఉద్యోగ బాధ్యత నిర్వహించి నేడు చీరాల ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రథమంగా చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏఓగా ఉద్యోగం చేసి విజయవాడ కమిషనరేట్ కార్యాలయంలో సంచలకులుగా చేసి ప్రకాశం జిల్లా చీరాలకు బదిలీపై రావడం జరిగిందన్నారు. బదిలీపై రావడం ఆనందంగా ఉందని, అందరిని కలుపుకొని పోతానన్నారు. గ్రామ వాలంటీర్లు వ్యవస్థ ఏర్పడినందువల్ల మరింత బాధ్యతగా ఉద్యోగం చేస్తానని నూతన ఎంపీడీఓగా బాధ్యత స్వీకరించిన మంచికంటి సాంబశివరావు తెలిపారు. నేను యాక్చువల్గా చిత్తూరు జిల్లాలో జిల్లా పరిషత్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉండేవాడిని. ఆ డిప్యూటేషన్ కమిషనర్ ఆఫీస్లో నేను సేమ్ ఏవోగానే వర్క్ చేశాను. 3.5 ఇయర్స్ అక్కడే వర్క్ చేశాను. కమిషనర్ ఆఫీస్ నుంచి పోస్టింగ్ ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత చీరాలు ఇవ్వటం నాకు చాలా వరకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను మన స్టాఫ్ మొత్తాన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నా ఎయిమైనా నా లక్ష్యమైనా మన వర్క్ చేసే దగ్గర యూనిటీగా పనిచేయాలి, ఒక రెస్పాన్సిబుల్గా పనిచేయాలి. అందరము జిల్లా స్థాయిలో మన మండలాన్ని 1 పొజిషన్లో ఉంచడానికి అందరం కృషి చేయాలి. ఏది కూడా మన దగ్గర పెండింగ్ అనేది 100 రూపాయలు ఉండకూడదు. వచ్చిన వరకు ఇమ్మీడియట్గా ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత విలేజ్ ఫంక్షనరీస్ ఇంట్రడ్యూస్ చేశారు. విలేజ్ సెక్రటరీని వాళ్ళు బలోపేతం చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తున్న సందర్భంగా మనం కూడా అంతే బాధ్యతగా వర్క్ చేయాలి. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రజలకు ఇమ్మీడియట్గా మనం వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడానికి అందరం చిత్తశుద్ధితోని కోఆపరేట్ చేయాలి. అట్లాగే డిపార్ట్మెంట్ వైజ్గా పోవాల్సిన రిపోర్ట్స్ కూడా అందరూ కోఆపరేట్ చేసి అప్డేట్గా మనం ఇవ్వగలుగుతాము. ఎక్కడ ల్యాగింగ్ అన్నది లేకుండా చూడాలని నేను మన స్టాఫ్ మొత్తాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విషయంగా నేను అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. అట్ ద సేమ్ టైం మీ నుంచి కూడా నేను సేమ్ కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాను. దయచేసి అందరూ నాకు కోఆపరేట్ చేసి మండలాన్ని జిల్లా స్థాయిలో మంచి పొజిషన్లో ఉంచడానికి అందరూ కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతాను.